అబ్బా మెంటల్ ఎక్కిపోయినా నిజంగా చూస్తున్నంత చెప్పు అయితే. మీ నాన్నమ్మతో గర్వంగా చెప్పు సినిమా ఇట్టు కొట్టాను నానమ్మ అని. నాకు తెలుసు ఇంతకు ముందు ఆది పురుష్ కన్నా చాలా బెటర్. అలా కంపేర్ చేయలేం, ఐ వాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ బట్ చాలా నచ్చింది నాకు. ఒర్రి 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 గొంతు అయింది అన్న, నిజంగా చెప్తున్నా. చాలా 100-200% ఆది పురుషుకు దానికి అమ్మ మొగుడు లెక్క ఉంది సినిమా. ఒకటి చెప్తున్నా, అరే ఇది మీరందరు చిన్న సినిమా అంటున్నారు, ఏది చిన్న సినిమా కాదు, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. చాలా బాగుంది. చూసావా బాగున్నాడా హనుమాన్? బాగున్నాడు. సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తాం హనుమాన్ సినిమాకి రమ్మని. నీకేం నచ్చింది సినిమాలో, ఏం నచ్చింది బాగా? హనుమాన్ ట్రైలర్ నచ్చాడు, ఆ పవర్స్ అంతా నచ్చాయి. సూపర్ పవర్స్ ఎలా అనిపించే? చాలా బాగున్నాయి. అన్నా ఒర్రి 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 గొంతు అయింది అన్న, నిజంగా చెప్తున్నా. ఏక్ దో తీన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. బ్యాట్మ్యాన్ గీట్మ్యాన్ ఏం, స్పైడర్మ్యాన్ స్పీడర్మ్యాన్ ఏం లేవన్న, ఓన్లీ హనుమాన్ అంతే. జై హనుమాన్. అన్న సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం, మన టోటల్ బాలీవుడ్ గీలీవుడ్ ఏం లేదు, ఓన్లీ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అంతే. అన్న లాస్ట్ 10 నిమిషాలు ఉంటుంది అన్న రికా. అన్న నిజంగా మీరు ఒక్కసారి థియేటర్లకు వెళ్ళి 10 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ లో హనుమాన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది అన్న. తెలుగు వాళ్ళకి మన సంక్రాంతికి 4 సినిమాలు, రేపు మహేష్ బాబు గారి సినిమా కూడా హిట్ అవుతాయి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి, గుంటూరు కారం కూడా బ్లాక్ బస్టర్ అంతే. బాగుంది అన్న, చాలా బాగుంది. అంటే మనం అనుకున్న దానికంటే వేరే లెవెల్ ఉంది. గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్ భయ్యా, నిజంగా చాలా చాలా ఎనర్జీగా ఉంది అసలు ఆ గ్రాఫిక్స్ లెవెల్స్. కానీ హీరో హీరో గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం, చిన్నప్పుడు అరుపులు అర్పించుడు, అలాంటి మనోడు యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా హనుమాన్ సినిమాకి మనోడు యాక్టింగ్ మాత్రం హైలైట్, చాలా ప్లస్, చాలా 100-200% ఆది పురుషుకు దానికి అమ్మ మొగుడు లెక్క ఉంది సినిమా, చాలా బాగుంది. భయ్యా నేను కూడా చాలా, మీరు కూడా హనుమాన్ సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనోడికి ఆ క్యారెక్టర్ వైజ్ సెట్ అవుతుందా లేదా డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మనోడు మామూలుగా చేయలే అన్న, క్యారెక్టర్ వైజ్ అయితే అల్టిమేట్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ఆ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ నిజంగా. అలాగే మన వరలక్ష్మి గారి క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ గురించి చెప్తున్నా, అసలు తమ్ముడి మీద ఉన్న సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు, అక్క తమ్ముడి మీద సెంటిమెంట్ అయితే అల్టిమేట్. సెకండ్ హాఫ్లో అయితే సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్లో ఒక గుండు ఉంటుందన్న, అసలు మామూలుగా ఒక గుండు గురించి అసలు ఆ హనుమాన్ శక్తుల గురించి బయటపడుతుంటుంది, అదైతే వేరే లెవెల్లో చూపించే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ హనుమాన్ గురించి చూపించే విధానం కానీ అసలు. అంటే మీరు చాలామంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆదిపురుషు సినిమా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఏంటంటే హనుమాన్ అంటే ఎట్లా చూపించరు, అంతకు మొగుడు చూపించిన హనుమాన్ అంటే హనుమాన్ నిజంగా సూపర్ అని. అసలు గెటప్ సీన్ కానీ మన జబర్దస్త్, చాలా మంది కామెడీ ఆర్టిస్టులు చాలా బాగుంది. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ వాడు భయ్యా నిజంగా. అన్న ప్రతి ఒక్కరు అంటే చిన్న వాళ్ళకు కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశం అనేది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళందరినీ చూపించారు, కానీ వెన్నెల కిషోర్ అసలు క్యారెక్టర్ వైజ్ అయితే ఇంకో లెవెల్ లో తీసుకెళ్ళారు, చాలా బాగుంది. అన్న సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హైలైట్ తీసుకొచ్చారు, చాలా బాగుంది. యాక్షన్ అల్టిమేట్ భయ్యా. అసలు మీరు ఏ సినిమా చూడండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రభాస్ గారిది ఆదిపురుషు సినిమా తర్వాత కూడా నేను ఆ లెవెల్లో అనుకున్నా, కానీ గ్రాఫిక్స్ కానీ ఏదన్నా అంతకు మించిందన్న, గ్రాఫిక్స్ వైజ్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగుంది. పార్ట్ టూ కోసం చాలా బాగుందండి. పండక్కి 11వ తారీఖున స్టార్ట్ అయింది చెప్పాలంటే పండగ వాతావరణం. హనుమాన్తో చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు. రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ లో అమ్మ మొగుడు అని అనిపించుకున్నారు కదా, 2వ స్థానంలో మన డైరెక్టర్ కొట్టేశాడండి. ఆ గ్రాఫిక్స్ నిజమా తెలియకుండా సింగిల్ టేక్ లోనే మనకు వేరే ప్రపంచం చూపించాడు. అండ్ హీరో యాక్టింగ్, అక్క తమ్ముళ్ళ సెంటిమెంటు ఇవన్నీ చూసుకుంటే నిజంగా
అసలు చాలా వండర్ఫుల్ అండి హనుమాన్. అసలు ఎక్కడ అనిపించలేదండి, ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కొండల్లోంచి కెమెరా వెళ్తుంటే 2-3 సెకండ్లు అలా వెళ్తుంటుంటే వేరే ప్రపంచం చూపించండి. నిజంగా అసలు ఎక్కడ గ్రాఫిక్ అని కనపడలేదు, చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ సినిమాకి మెయిన్ మన మాస్ మహారాజా రవితేజ గారు ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఆయన మెయిన్ పిల్లరు, ఆయన కోసం సినిమా చూడాలి నిజంగా చెప్పాలంటే. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ సినిమాకి 50% క్రెడిట్ ఆయనకే, హెడ్సప్ చెప్పాలి, డిఓపి అండి, బ్రహ్మాండంగా ఇచ్చాడండి ఆయన. నిజంగా ఈ సినిమాకి ఆయన కానీ డిఓపి చేయకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా సంక్రాంతి విన్నర్ హనుమాన్ డెఫినెట్గా అందులో ఎలాంటి సందేహము లేదు, చాలా బ్రహ్మాండంగా ఉందండి. నాకు తెలిసి చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆ స్టంట్లు కానీ ఆ కొండలు ఎక్కడాలు పరిగెట్టడాలు, ఒక హనుమాన్ ఒక ఆదివస్వామి ఎలా చేస్తారో అలా చేశాడు. సో బ్రహ్మాండమైన హిట్. అలాగే రేపొద్దుట గుంటూరు కారని స్వీట్లు పట్టుకోండి, కారం ఎక్కువ ఉందని టాక్ వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉందండి. అది అన్నా సినిమా మా మామూలుగా లేదన్నా, ఇదిగా తీసేసిండు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్న, నువ్వు గ్రేట్ అన్న, అంటే మరో ప్రశాంత్ నీల్ నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ కి మరో ప్రశాంత్ నీల్ లాగా ఉన్నావన్న, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అసలు నిజంగా జై శ్రీరామ్. అసలు అన్న ఏ హీరో పనికిరారన్న, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, ప్యాడ్మ్యాన్ ఎవ్వరు పనికిరారు మన హనుమాన్ ముందు. నిజంగా ఇంకోటి హీరో తేజ అన్న, చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్న నీ యాక్టింగ్ టీవీలో, టీవీలో చూడడం ఒక లెక్క అయితే థియేటర్లో మీ అమ్మ ఎరుగా తీసేసినావు అన్న, కుమ్మేసినావు యాక్టింగ్ అయితే. తేజ అన్న నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. నిజంగా ఇంకోటి థియేటర్లో కూర్చున్నంతసేపు మీకు గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ అంటే ఏంటంటారా, ఈకలు, ఈ ఈకలు మొలుస్తాయి పైకి వెళ్తాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన అలాంటి సీన్స్ ఎన్నో ఉన్నాయి. జై శ్రీరామ్. నిజంగా ఒకటి చెప్తున్నా, అరే ఇది మీరు అందరు చిన్న సినిమా అంటున్నారు, ఏది చిన్న సినిమా కాదు, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. ఇందులో మన రవితేజ, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అందరు హీరోలు ఉన్నారు. మీకు చెప్తున్నా కదా అందరు హీరోలని కలిపి ఉన్న సినిమా హనుమాన్. మీరు అందరు చూడండి, మీ అందరి పక్క నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే దుమ్ము దుగ్గ దద్దరిల్లిపోయింది, మామూలు కాదు, వర్మ వట్టు వర్మ వాడు సినిమా టికెట్ మాత్రం వర్త్ అయిపోయింది. అసలు ఇదిగా ప్రభాస్ కాలేజీ ఎక్కడెక్కడికో పోతుంది, మామూలు కాదు. ఏమన్నా నా విజువల్ వండర్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ, అసలు హనుమాన్ వస్తుంటే జై శ్రీరామ్. అసలు మెంటల్ ఎక్కిపోయినా నిజంగా చూస్తున్నంత చెప్పు అయితే ఏమో వస్తుంది చూడ, నిజంగా అన్న ఒక తాడైతే ఏడిపోతుంది అన్న. అక్కది నిజంగా అంటే ఎంత అసలు ప్రేమగా ప్రేమించినప్పుడు నిజంగా అంత మంచిగా నిజంగా అంటే సినిమా తేజ సచ్చ ఏమింత చిన్న ఏజ్ ఇలా యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు అన్న. మామూలు యాక్టింగ్ కాదు, బేక్ సైజ్ ఎగిరిపోయిన పీసులు అయితే అన్న. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ మాత్రం వర్మ మాత్రం మసుకుంది. పార్ట్ 2 కూడా ఉంది, జై హనుమాన్ 2025 లో అయితే ఉంది. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ విశ్వాస్ అయితే ఎక్కడ ఫస్ట్ హాఫ్ అయితే వానమ్మ మెంటల్ ఎక్కిపోయింది నిజంగా. గ్రాఫిక్స్ అన్న ఏమన్నా గ్రాఫిక్స్ అని నిజంగా అంటే ఆది పురుషుగా 1000 రేట్లో ఎక్కువ ఇది ప్రభాస్ కోడింటే ఎక్కడికి వెళ్ళిపోయే సినిమా మాత్రం టికెట్ వర్త వర్మ వర్త అన్నారు. సినిమా అయితే ఎక్కడ పోరుకోవటం వర్మ గారు అయితే నిజంగా అంటే బాగా చూపించారు. తేజ రాజ్యం నాకైతే బాగా నచ్చింది నిజంగా అంటే సంక్రాంతికి పండగ పండగ. వన్ మ్యాన్ షో అనే చెప్పచ్చు తేజ సజ్జ, మీ నాయనమ్మకి చెప్పావు నువ్వు స్టార్ హీరో అయ్యావని, మగ్గాడు అయ్యావని. ఏంద్ర పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, అసలుకి ఫైట్స్ అవుతే పీక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక దేవుడు సినిమాని తీసుకొని వచ్చి అసలుకి ఈ విధంగా వేశారు. అసలు చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామిని నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, 2 కళ్ళు సరిపోలేదు బ్రో, 4 కళ్ళు కావాలనిపించింది అన్నమాట. జై శ్రీరామ్, జై హనుమాన్ అని చెప్పొచ్చు. దానికి తోడుగా రవితేజ అన్న వాయిస్ ఉందన్న, ఒక కోతితోటి వాయిస్ కామెడీ ఉంటుంది, అది అవుతే పీక్స్ అంటే పీక్స్ బ్రో. సినిమా ఒకటే చెప్తా ఉన్నా, సినిమా అవుతే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ విజువల్ వండర్స్ అన్న, అవతార్కి మించుందన్న విజువల్ వండర్స్ నేను ఎక్స్పెక్టే చేయలేదు అన్నమాట. అవతార్ కూడా దీని ముందు పనికిరాదు, ఆ గ్రాఫిక్ వర్క్ చేశారన్న, దానికి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. వరలక్ష్మి, శరత్ కుమార్ కానీ గెటప్ సీన్ కానీ క్యారెక్టర్ కానీ అన్ని చాలా బాగున్నాయన్న. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ ఒకటే చెప్తా ఉన్నా, పండగ హీరోతోనే స్టార్ట్ అయింది, అది హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచే మనకి సినిమా సూపర్ డూపర్ హిట్. పండగలు అన్ని సెలబ్రేషన్ చేసుకోండి. తేజ సజ్జా నువ్వు నిలబడిపోయినావు, నీకు ఈ పునాది సినిమా, మీ నాన్నమ్మతో గర్వంగా చెప్పు సినిమా హిట్ కొట్టాను నానమ్మ అని. చాలన్నమాట ప్రశాంత్ వర్మ, సినిమా వర్త్ అంటే వర్త్ అదే గుర్తు అన్నమాట. సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్లాడు. బీజిఎం అయితే చాలా చాలా హైలైట్ ఉందన్న, అతడికి విజువల్కి ఏలయ్యాల్సి ఉంది, గ్రాఫిక్స్కి గడగలాడిపోవాల్సింది, ఆల్ వరల్డ్కి తీసుకొని పోయాడు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి అన్న. ఇది మీరు హనుమాన్ భక్తులు ఎవరున్నా సరే, రామ్ భక్తులు ఎవరున్నా సరే, ఈ సినిమాని చూడండి. సినిమా చూస్తున్నంతవరకు జై శ్రీరామ్, జై హనుమాన్ అవే నినాదాలు మారుమోగాయి అన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. చాలా సూపర్ అన్న, మాట్లాడడానికి మాటలు వస్తలేవు. సినిమా మూవీ చూసినా కదా, మాటలు రావట్లేదు, చాలా సూపర్గా ఉంది. అసలు నేను అనుకోలేదు, సూపర్ విజువల్సే కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా ఎఫెక్ట్ చాలా చాలా మంచిగా ఉన్నాయి. నాకు తెలిసిన ఇంతకుముందు ఆది పురుష్ కన్నా చాలా బెటర్ ఒక కొత్త హీరో, చిన్న హీరో
హీరో పేరు తెలియదు, ప్రశాంత్ ఏమో సజ్జన్ అంత కాదు. కొత్త హీరో కానీ ఇంత పెద్ద హీరోలాగా చేసినంటే చాలా టాలెంట్ పర్సన్, అతనికి చాలా బ్లాక్ బస్టర్ సూపర్. కొన్ని ఎమోషనల్ కూడా సూట్ అయినాయి, కొద్ది కామెడీ కూడా సూట్ అయింది. ఇట్ వాజ్ సో నైస్, బాగుంది, చాలా బాగుంది, ఎవ్రీథింగ్ అన్ని చాలా VFX మనం చాలా నచ్చింది నాకు, గ్రాఫిక్స్ అనేది నైస్. అలా కంపేర్ చేయలేం, ఐ వాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ బట్ ఇది చాలా నచ్చింది నాకు.